IBAAS 2014 పేరుతో విశాఖలోని స్టార్ హోటల్లో జరుగుతున్న అల్యూమినియం సదస్సును అడ్డుకునేందుకు కమ్యూనిస్టు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. విశాఖ ఏజెన్సీలో బాక్స్ సైట్ ను దోచుకునేందుకు బహుళ జాతి కంపెనీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు సిద్దమయ్యారు. దీనిపై పూర్తి వివరం కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. విశాఖ మన్యంలో బాక్స్ సైట్ తవ్వకాల అనుమతులను రద్దు చేయాలని ఇప్పటికే బాక్స్ సైట్ తవ్వకాలకు అనుకూలంగా జరుగుతున్న ప్రయత్నాలను విరమించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో కమ్యూనిస్టు పార్టీలు ఆందోళన చేస్తున్నారు. ఒకవైపు అంతర్జాతీయ అల్యూమినియం సదస్సు జరుగుతున్న వేదిక దగ్గర పెద్ద ఎత్తున తరలివచ్చిన వామపక్ష పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆందోళన సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు విశాఖ ఏజెన్సీలో బాక్స్ సైట్ తవ్వకాల మీద ఆందోళన జరుగుతుండగా విశాఖలోని అల్యూమినియం సదస్సు పెట్టడానికి మీరు ఎట్లా చూస్తారు? ఈ రోజుని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, మన రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి, వీళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదని బహుళజాతి కంపెనీలకి దోచి పెట్టాలనేటటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బాక్సైడ్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఇక్కడ ఆందోళన చేసినప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఈ బాక్సైడ్ తవ్వకాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొని ఈరోజు అధికారంలోకి రాగానే ఖచ్చితంగా బాక్సైడ్ వెలికి తీయాలి, దాంతో గిరిజన జీవితాలు మెరుగుపడతాయని చెప్పినటువంటి కొత్త పల్లవిని అందుకున్నారు. ఈ నేపథ్యంలోని వాళ్ళ ప్రోద్బలంతోనే, ప్రభుత్వాల ప్రోద్బలంతోనే ఈ అల్యూమినియం సదస్సు ఇక్కడ విశాఖపట్నంలో చాలా ఎవరికి ఎటువంటి ప్రచారం లేకుండా గత 2 రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఈరోజు 3వ రోజుని ఈరోజు కూడా ఇక్కడ జరుపుతూ ఉన్నారు. వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఈరోజు చైనాను ఆదర్శంగా తీసుకోమంటున్నారు. ఇప్పుడు చైనాలోని ఒక బాక్సైడ్ తవ్వకాల కోసం చైనాను ఆదర్శంగా తీసుకోవాల్సిన పనిలే. చైనా పరిపాలనలో ఇతర సంస్కరణల్లో కూడా ప్రజల యొక్క సమస్యలు, కార్మికులు ప్రయోజనాలు, గిరిజనుల ప్రయోజనాలు, వీటి మీద అన్నిటి మీద చైనాను ఆదర్శంగా తీసుకుంటే ప్రభుత్వాలు మాకు అభ్యంతరం లేదు. ఒక బాక్సైడ్ తవ్వకాల కోసమే చైనాను ఆదర్శంగా తీసుకోండి అని చెప్పని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది చాలా తప్పుడు పద్ధతుల్లోనే. ఈరోజు బహుళజాతి కంపెనీలకు చెందినటువంటి వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి బాక్సైడ్ వెలికి తీయడం వలన చాలా లాభాలు ఉంటాయని చెప్పండి. ఎవరికి లాభాలు అంటే ప్రభుత్వానికి, ఇక్కడ ప్రజలకి, గిరిజనులకి కాదు, తవ్వకాలు జరిపేటటువంటి బహుళజాతి కంపెనీలకి లాభాలు. ఆ లాభాలను అడ్డుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దాంతో వాళ్ళు మా మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజుని ఇటువంటి స్టార్ హోటల్స్లోని సమావేశాలు పెట్టడం కాదు, అక్కడ గిరిజనుల జీవితాలు ఏ పద్ధతిలో ఉన్నాయో అలా జీవిస్తూ ఉన్నారు. అక్కడ పెట్టమనండి, అక్కడ పెట్టి శాంతియుతంగా గిరిజనులు ఏమి అనకుండా జరిపితే మాకేం అభ్యంతరం లేదు. గిరిజనులు అందరూ అక్కడ ఏకకంఠంతో మాకు వద్దు, ఈ బాక్సైడ్ తవ్వకాలు మాకు వద్దు అని చెప్పానంటే ఇవి అవసరం అని చెప్పని వీళ్ళు చెప్తున్నారు. ఈరోజు దేశీయ ప్రయోజనాలకు అయితే బాక్సైడ్ తవ్వాల్సినటువంటి అవసరం లేదు. మనకి భవిష్యత్తుకైనా ఈ ఖనిజ సంపదని మనం దాచిపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు విదేశాలకు ఎగుమతి చేయడం కోసమే, ఎగుమతి చేసి లాభాలు సంపాదించడం కోసమే బహుళజాతి కంపెనీలన్నీ ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళకి ఊడిగం చేసే పద్ధతిలోనే ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. అందుకనే మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో భారతదేశ అవసరాలు చాలా పెరుగుతున్నాయి, స్మార్ట్ సిటీలు వస్తున్నాయి, అన్నింటికి కూడా ఈ మనకి ఇప్పుడు అల్యూమినియం అవసరం అవుతుంది కాబట్టి తవ్వకాలు చేస్తున్నాం అని చెప్తున్నారు. దీన్ని మనం ఎట్లా చూస్తున్నాం? పచ్చి దుర్మార్గమైనది. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు, మేము బాక్సైడ్ తవ్వకాలు జరపము అని చెప్పారు. బాక్సైడ్ జోలికి వస్తే మనుషులకు కట్టి కొట్టండి అని చెప్పారు. ఈ రోజు వచ్చేసరికి, అధికారంలోకి వచ్చేసరికి దానికి భిన్నంగా వ్యవహారం చేస్తున్నారు. 3 రోజుల నుండి ఇక్కడ ఇంటర్నేషనల్ సెమినార్ పేరుతో కుట్రలు పన్నుతా ఉన్నారు. వాస్తవంగా గిరిజనుల భాగస్వామ్యం ఏమీ చేయలేదు. అట్లాగే గిరిజనులకు సంబంధించిన ఏదైతే సహజ సంపద ఉందో ఆ సహజ సంపదని కొల్లగొట్టే వ్యవహారం చేస్తున్నారు. ఒకవైపున సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, ఏదైతే పేసా కమిటీలు ఉన్నాయో, గ్రామ సభలు ఉన్నాయో, వాళ్ళకి అధికారాలు ఉన్నాయో, వాళ్ళ యొక్క అభిప్రాయాలు లేకుండా ఉండేదానికి లేదని చెప్తా ఉన్నారు. ఇంకో వైపున 2013లో స్పష్టంగా భూ బదలాయింపు చట్టం ప్రకారంగా 80% మంది ప్రజానీకం ఖచ్చితంగా ఆమోదం తెలియజేయాలి. ఈ రకంగా వ్యవహారం చేయకుండా ఈరోజు కుట్రలు పన్నుతా ఉన్నారు. చైనాను చూడమంటున్నారు, జపాన్ చూడమంటున్నారు. చూడడం కాదు, గిరిజనుల యొక్క మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల పూర్తి వైఫల్యం చెందారు. వాస్తవంగా అయితే గతంలో ఏదైతే ఇటు చింతపల్లి కానీ జీకే వీధి కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ కూడా రద్దు చేస్తూ ఉన్నారు, రద్దు చేయకుండా వ్యవహారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా బాక్సైట్ కుట్రాలకు సంబంధించిన దానిలో స్పష్టంగా చెప్పాల్సి ఉంది. అంతకుముందు మనకు తెలుసు 2 రోజుల బంద్ జరిపారు. 2 రోజుల బంద్ సందర్భంగా వాళ్ళు చెప్పింది ఒకటే, ఇది నల్ల ఖనిజం, ఆ రకంగా నల్ల బంగారం అని చెప్తా ఉన్నారు. నల్ల బంగారాన్ని తీసుకొచ్చి తెల్ల బంగారంగా మార్చుకొని కోటీశ్వరులకు ఉపయోగపడుతుందా లేకపోతే గిరిజనులకు ఉపయోగపడుతుందా అని సిపిఎం పార్టీ అడుగుతా ఉంది. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలి, లేదనుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గిరిజనుల పొట్టగొట్టేందుకు జరుగుతున్న బాక్సైడ్ తవ్వకాలకు సంబంధించినంత వరకు స్పష్టమైన నిర్ధారణను ప్రభుత్వం ప్రకటించాలి. బహుళజాతి కంపెనీలు చేస్తున్న కుట్రను అడ్డుకుంటాం, ఖచ్చితంగా బాక్సైడ్కి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని కమ్యూనిస్టు పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. కెమెరామెన్ హరితో రవిచంద్ర, NTV విశాఖపట్నం.